ఎన్నిసార్లు తెగాలి, ఇంకెంతమంది బలవ్వాలి, తెంపుడుగాళ్లకు కళ్ళెం పడేదెప్పుడు, మాటలు కట్టిపెట్టి ఖాకీలు కదిలేదన్నాడు. కొంతకాలంగా సైలెంట్గా ఉన్న చైన్ స్నాచర్లు ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్న వేళ నగర ప్రజల్లోనే కాదు శివారుల్లోనూ భయాందోళనలు. పోలీసులు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెబుతోన్న గొలుసు దొంగలు ఎందుకు చెలరేగిపోతున్నారు? వాళ్లకు అడ్డుకట్ట వేసేదెలా? అసలు చైన్ స్నాచర్ల పీడ విరగడయ్యేదెప్పుడు? ఈ అంశాలపై విశ్లేషణ ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. తుఫాను వచ్చే ముందు సముద్రం ప్రశాంతంగానే కనిపిస్తుంది, కానీ ఆ తర్వాతే పరిస్థితి మారిపోతుంది. మహానగరంలో చైన్ స్నాచర్ల తీరు కూడా ఇదే మాదిరిగా ఉంది. కొన్ని రోజులుగా చడీ చప్పుడు చేయకుండా ఉన్నవాళ్లు ఇప్పుడు మళ్లీ చెలరేగిపోతున్నారు. నగర శివార్లలోనే కాదు సిటీ మధ్యలో కూడా పంజా విసురుతున్నారు. చైన్ స్నాచర్ల బెండు తీస్తామని చెప్పిన పోలీసులకు తమ చేతివాటంతో సవాల్ విసురుతున్నారు. సరిపురం గొలుసు దొంగలపై యాంటీ స్నాచింగ్ టీంలు కాల్పులు జరిపిన తర్వాత స్తబ్దుగా ఉన్నటువంటి గొలుసు దొంగలు మరోసారి జంట నగరాలపై విరుచుకుపడ్డారు. తాజాగా 5 ప్రాంతాల్లో కూడా గొలుసు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఏదైతే రాజేంద్ర నగర్ భవానీ కాలనీలో, దీంతోపాటు మైలదేవరపల్లి లక్ష్మీగూడ, అదేవిధంగా లంగర్ హౌజ్లో, ఇలా తదితర ప్రాంతాల్లో వరుస దాడులకు 5 ప్రాంతాల్లో తెరలేపుతూ దాదాపు 30 తులాలకు పైగా బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. అయితే గొలుసు దొంగలపై పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ గొలుసు దొంగలు మాత్రం పోలీసులకు పెను సఫాలుగా